హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఏవి ఎలా బెనిఫిట్ అవుతాయి ఏంటి అనేది. ఫస్ట్ ఏంటంటే మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే ACE2 రిసెప్టర్కి అటాచ్ అవుతుంది. మనం ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్గా సెల్ మెంబ్రేన్ దాటకుండా దాన్ని అక్కడే ఆపడానికి ACE2 రిసెప్టర్కి అటాచ్ అవ్వకుండా దాని స్పైక్ క్లీవేజ్ జరగకుండా ఆపడానికి TMPRSS2 ఈ బ్రోమెక్సైన్ సిరప్, అది ఇప్టా ల్యాబ్స్ది ఒరిజినల్ తీసుకోండి, కాంబినేషన్స్ వద్దు. కాంబినేషన్స్ ఇంకా ఇప్టా ల్యాబ్ది ఒరిజినల్ దొరకకపోతే అది తెప్పించుకోండి, ఆర్డర్ చేసుకోండి. 1 డే, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో 2 డేస్ కాంబినేషన్స్ది వాడుకోవచ్చు, అందుకు మించి అయితే కాంబినేషన్స్ది వాడద్దు. బ్రోమెక్సైన్ సిరప్ పెద్దవాళ్ళు అయితే ఈరోజు సింటమ్స్ డౌట్గా ఉన్నాయి, ఏమో అంటూ ఉండొచ్చు అనే ఫీలింగ్ ఉంటే మార్నింగ్ 5 ml, నైట్ 5 ml తీసుకోండి, 2 డోసెస్. సింటమ్స్ పెరిగాయి, ఇంక లేదు ఆల్మోస్ట్ కన్ఫామే అనిపిస్తుంది, కాకపోతే టెస్ట్ కోసం వెయిటింగ్ అనుకుంటే అది వచ్చిన దాకా డిలే చేయొద్దు. డిలే చేయకుండా ఇది డైలీ 4 టైమ్స్ తీసుకోండి, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, నైటు 4 టైమ్స్, 5 ml కాడికి. పెద్దవాళ్ళు అయితే 5 ml కాడికి 4 టైమ్స్ తీసుకోండి. అదేంటంటే బ్రోమెక్సైన్ మ్యాక్సిమం 16 mg తీసుకోవచ్చు, ఈచ్ 5 ml కన్సిస్ట్ ఆఫ్ 4 mg అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది, కాబట్టి 4 x 4 డోసెస్ 16 mg అవుతుంది. అది ముందు మనకి స్పైక్ క్లీగేజ్ అవ్వకుండా అది ఆపుతుంది. అది మనకి ఏ జనరల్గా మెడికల్ షాపులో దొరుకుతుంది, ఒకవేళ దొరకకపోతే మెడ్ లైఫ్లో కానీ నెట్ మెడ్లో కానీ ఆర్డర్ పెట్టుకోండి, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ అడుగుతారు, టెలికన్సల్టెన్సీ బుక్ చేసుకోండి, డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి అంటే వాళ్ళు అడుగుతారు మీకు ఏమన్నా ఎలర్జీస్ ఉన్నాయా, అటువంటి ఏం లేవండి అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసి మీకు ఆన్లైన్లో పంపిస్తారు. బ్రోమెక్సైన్ అది మెయిన్ వెపన్, 90 రూపాయల మెయిన్ వెపను, అది కంపల్సరీ మనిషికి. ఎంత కోర్సులో ఏంటంటే ఇది మనకి 120 ml ఉంటుంది, 4 డోసెస్ డైలీ వాడితే 20 ml అయిపోతుంది కాబట్టి 6 డేస్ వస్తుంది. జనరల్గా ఏంటంటే కోర్సు 12 డేస్ మినిమం ఉంటుంది కాబట్టి, 14 డేస్ అంటారు, మినిమం 12 డేస్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈచ్ ఒక్కొక్కళ్ళు ఆ 14 డేస్లో, ఎందుకంటే ఎట్లా 2 రోజులు మనం ఐడెంటిఫై చేసేది గడిచిపోతుంది కదా, 12 డేస్ అయితే ఖచ్చితంగా వాడాలి అది. కాబట్టి మనిషికి 2 బాటిల్ కన్స్యూమ్ అవుతాయి, కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఇంటూ 2 బాటిళ్ళు మీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోండి, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే సింటమ్స్ వచ్చాయి, ఫీవర్ స్టార్ట్ అయితే ఫీవర్ టెంపరేచర్ తగ్గడానికి మనకి డోలో 650, పారాసెటమాల్ 650 mg తప్ప మనకి వేరే వెపన్ లేదు కాబట్టి డోలో 650 వాడుకోండి. అదేంటంటే ఒక డోలో 650 మనకి 6 అవర్ పనిచేస్తుంది, ఈ 6 అవర్స్ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. ఒకసారి 6 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ ఆగి టెంపరేచర్ థెర్మోమీటర్తో చెక్ చేసుకోండి, 99.5 కంటే ఫీవర్ ఎక్కువ ఉంటేనే డోలో వాడండి. జ్వరం ఉంది కదా అని చెప్పి డోలో కూడా విపరీతంగా వాడేయొద్దు, ఎస్టో ఈ పారాసెటమాల్ కూడా లివర్కి టాక్సిక్, అందుకని ఓవర్గా పారాసెటమాల్ కూడా వాడద్దు. టెంపరేచర్ చెక్ చేసుకొని 99.5 కంటే ఎక్కువ ఉంటే 6 అవర్స్కు 1 లక్క డోలో వాడుకోండి. ఒకవేళ 99.5 కంటే బిలో ఉండి ఏదో వేడిగా ఉన్నా కూడా డోలో వాడమాకండి. ఓకే, డోలో గురించి అది. నెక్స్ట్ ఏంటంటే మనం అది స్పైకు TMPRSS2 ఎంజైమ్ లేకుండా క్లీవేజ్ జరగదు, బై ఛాన్స్ అది దాటేసి ఉంటే అప్పటికే నెక్స్ట్ గేట్ దగ్గర ఏదైతే ఫ్యూరిన్ ఇన్హిబిటర్ అంటాం, వరాక్సిలియం ఇండికమ్ అంటాం, అది ఏంటంటే మనకి అమెజాన్లో దొరుకుతుంది, వీలైన వాళ్ళు తెచ్చుకోండి, ఎఫర్డబిలిటీ లేని వాళ్ళు సరే దాని లైట్ తీసుకోండి. సెకండ్ గేట్ దగ్గర మన దగ్గర ఎఫర్డబిలిటీ లేదు కాబట్టి సెకండ్ అన్ని గేట్ల దగ్గర సెక్యూరిటీ పెట్టలేము కాబట్టి మెయిన్ గేట్స్ మటుకు బ్లాక్ చేసుకుందాం, బ్రోమెక్సైన్ ఎఫర్డబులే కాబట్టి బ్రోమెక్సైన్ పెట్టుకోండి, వరాక్సిలియం ఇండికమ్ ఎఫర్డబుల్ ఉన్నవాళ్ళు అమెజాన్లో తెప్పించుకోండి, లేదు అంటే మా కురవాళ్ళు కూడా బల్క్లో తెప్పించి మన డోస్ ప్రకారం హై కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్, కాస్ట్లీ మెడిసిన్స్, అవి బల్క్లో తెప్పించి క్యాప్సులేట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఉన్నది ఏంటంటే అది వాడు అది లో కాన్సన్ట్రేషన్ ఎక్స్ట్రాక్ట్ అది, కాకపోతే బెటర్ ఏది లేనప్పుడు అట్లీస్ట్ అది తెప్పించుకోవడానికి ట్రై చేయండి. లేదు ఎఫర్డబిలిటీ ఉంది అనుకుంటే హై కాన్సన్ట్రేషన్
మన వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవడానికి చూసుకోండి. నెక్స్ట్ ఓకే, సెల్ మెంబ్రేన్ దాటిపోయింది, సెల్ మెంబ్రేన్ దాటి సెల్లోకి ఎంట్రీ అయిపోయింది. యాజ్ యూజువల్గా ఐవర్మెక్టిన్ అందరు రికమెండ్ చేస్తున్నారు, యానిమల్ డైట్ పారాసైట్స్ కోసం వేస్తారు యానిమల్స్లో, కానీ మనకు తప్పదు కాబట్టి ఒక 3 టాబ్లెట్లు ఎక్కువ వాడొద్దు అది, ఎందుకంటే యానిమల్ మీద స్టడీస్ ఉన్నాయి కానీ హ్యూమన్ మీద పెద్ద ట్రయల్స్ లాంగ్ టర్మ్ ట్రయల్స్ లేవు కాబట్టి. ఐవర్మెక్టిన్ ఏంటంటే ఎక్కువ వాడొద్దు, డైలీ 1 12 mg 3 డేస్ వాడి డిస్కంటిన్యూ చేసేయండి. ఇంకా తర్వాత మటుకు ఐవర్మెక్టిన్ వాడద్దు, ఓన్లీ 3 డేస్. ఓకే, ఐవర్మెక్టిన్ స్టేజ్ కూడా దాటిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. దానికోసం ఏంటంటే నెక్స్ట్ వైరల్ క్లియరెన్స్ కోసం మనం ఈ ఐవర్మెక్టిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిఎల్ ప్రో ఇన్హిబిటర్ అక్కడ కూడా మనం ఆపవచ్చు. ఈ పిఎల్ ప్రో ఇన్హిబిటర్ కోసం మనం అవిసలు ఏవైతే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, ఫ్లాక్స్ సీడ్స్ డైలీ 20 గ్రామ్స్ తీసుకోండి. అవి మీరు లైట్గా ఫ్రై చేసుకొని సాల్ట్ వాటర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. డైలీ అవిసలు అటు, దాంట్లో ఏంటంటే హెర్బాసెటిన్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది ఆ అవిసల్లో, అది మనకి పిఎల్ ప్రో ఇన్హిబిటర్గా ఉపయోగపడుతుంది కాబట్టి అవిసల కన్సంప్షన్ అది మామూలుగా రెగ్యులర్గా కూడా తీసుకోండి, ఎందుకంటే దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ డిహెచ్ఎల్ ఉంటాయి, అటు బ్రెయిన్కి ఉపయోగపడుతుంది, ఇటు మనకి దీనికి ప్రివెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అవిసలతో పాటు యాజ్ యూజువల్గా నేను ఇదివరకు చెప్తున్నాను, నువ్వులు 30 గ్రామ్స్ తీసుకోండి చాలు, విపరీతంగా ఏం అవసరం లేదు ఇప్పుడు వచ్చే కొత్త స్ట్రెయిన్కి 30, ఎందుకంటే స్మెల్ లాస్లు కొంతమందికి వస్తున్నాయి తప్ప, స్మెల్ లాస్లు వచ్చిన వాళ్ళు నువ్వులు ఎక్కువ తీసుకోండి, స్మెల్ లాస్లు లేని వాళ్ళు 30 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. 30 గ్రామ్స్ నువ్వులు, 20 గ్రామ్స్ అవిసలు, 8 బాదం పప్పులు, ఈ మిక్స్ మటుకు పర్ డే ఒకేసారి కాకుండా పార్ట్లుగా తీసుకోండి. ఇది పౌడర్ మిక్స్ చేసుకొని ఇది పార్ట్లుగా త్రూ అవుట్ ద డే కన్జ్యూమ్ చేయండి. అది అవిసల గురించి, పిఎల్ ప్రో ఇన్హిబిటర్ గురించి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది 3 CL ప్రో ఇన్హిబిటరు బెస్ట్. నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మెడిసిన్స్ తెప్పించుకొని అవి వచ్చేంతవరకు అది ఆవదు కాబట్టి ఇంట్లో ఉన్నాయి చెప్తున్నాను, అన్అఫోర్డబుల్ ప్లస్ ఇంట్లోనే ఇమీడియట్లీ అవైలబుల్ ఉన్నాయి చెప్తున్నాను, ఎందుకంటే పొటెంటీ ఉన్నాయి కానీ అవి ఏంటంటే అఫోర్డబుల్ వాళ్ళు వాళ్ళు స్టోర్ చేసుకుంటే చేసుకోండి, కానీ ఇమీడియట్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మటుకు ఈ పోమోగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటాం, మీకు పీల్ ఎక్స్ట్రాక్ట్స్ అప్పటికప్పుడు దొరకవు కాబట్టి మీరేంటంటే డైలీ 1 3 దానిమ్మకాయలు ఆ తొక్క తీయకుండా, ఎందుకంటే పోమోగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ అంటే తొక్కలోనే ఉంటుంది, తొక్కలో మనకి పొంకాలిన్ అని ఉంటుంది, అట్లాగే ఎలాజిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇవి మంచి 3 CL ప్రో ఇన్హిబిటర్స్ కాబట్టి ఇన్ఫెక్ట్ అయ్యాము అంటే త్రూ అవుట్ ది 14 డేస్ టైము లేదా 12 డేస్ టైము మీకు తెలిసిన తర్వాత నుంచి డైలీ 3 సార్లు దానిమ్మకాయ కాయకాయ మిక్సర్లో వేసేసుకోండి, కాయకాయ వేసేయండి, తొక్క తీయకుండా కాయకాయ మిక్సర్లో ముక్కలు చేసి వేసేసి ఆ తొక్కతో సహా జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని 3 టైమ్స్ తీసుకోండి, రోజుకి 3 కాయలు, ఆ 3 కాయల్లో డోస్ వస్తుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. అది తాగినందువల్ల మీకు ఇబ్బంది లేదు కదా, దానిమ్మకాయ తొక్క జ్యూస్ తాగితే ఇబ్బంది ఏమొస్తుంది కాబట్టి దానిమ్మకాయ జ్యూస్ మటుకు మిస్, తొక్కతో సహా కలిపిన జ్యూస్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఈ 12 డేస్ మటుకు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కలోంజీ సీడ్స్ అని చెప్పి బ్లాక్గా ఉంటాయి, జనరల్గా ఈ షుగర్కి హైపర్ టెన్షన్ వాళ్ళు కూడా పౌడర్ చేసుకొని వాడుతూ ఉంటారు. ఈ కలోంజీ సీడ్స్లో అది కూడా మంచి యాంటీవైరల్, మంచి ఆర్డిఆర్బి 3 CL ప్రో PL ప్రో ఇన్హిబిటర్ కాబట్టి కలోంజీ సీడ్స్ మటుకు దీంట్లో ఖచ్చితంగా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కలోంజీ సీడ్స్ తెచ్చుకొని పౌడర్ చేసుకొని పొద్దున్నే 1/2 స్పూన్ వాటర్లో కలుపుకొని తాగేయండి, అట్లాగే ఈవినింగ్ ఆర్ నైట్ ఇంకొక 1/2 స్పూను వాటర్లో కలుపుకొని తాగేయండి. కొంతమందికి అవసరమైతే 3 టైమ్స్ కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, కానీ కొంతమందికి వేడి చేస్తుంది, వేడి చేసి ఆ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు 2 డోస్ అయితే కంపల్సరీ వేడి భరించి అయినా సరే 2 డోసు కలోంజీ సీడ్స్ పౌడరు ఏదర్ వాటర్లో ఆర్ డయాబెటిక్ కాకపోతే తేనెలో మిక్స్ చేసుకొని ఖచ్చితంగా కలోంజీ సీడ్స్ మటుకు ఇన్ఫెక్ట్ అయ్యామని తెలిసిన తర్వాత మటుకు ఖచ్చితంగా తీసుకోండి. దీని మటుకు ముందు జాగ్రత్తగా మటుకు తీసుకోవద్దు, కలోంజీ సీడ్స్ని మనం వెపన్గా దానికోసం మన
అమలు పదిలో దాచిపెట్టుకోండి. ముందుగా అయితే వాడద్దు. ఎవరన్నా వేరే వాటికి వాడుతున్నా కూడా డిస్కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనం పసుపు కూడా పనిచేస్తుంది, కానీ మనం రెగ్యులర్గా కన్స్యూమ్ చేయడం వల్ల పసుపుకి మన బాడీ అలవాటు పడిపోయింది. అట్లాగే వీటన్నిటికీ మీరు బాడీని అలవాటు చేయొద్దు, అవసరమైనప్పుడే వాడుకోండి. ఓకే, అట్లా కలోనీ సీడ్స్ ఇట్టి పరిస్థితుల్లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా కలోనీ సీడ్స్ అవి వేడి తట్టుకునేంత వరకు, యూరిన్ ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా కంటిన్యూ చేయండి. ఒకవేళ ఆ ప్రాబ్లం వస్తే బెస్ట్ ఏంటంటే సబ్జా గింజలు దొరుకుతాయి మనకి, సోడాల్లో వాటిలో కలుపుతారు, ఉబ్బుతాయి, లావుగా కనపడతాయి. ఆ సబ్జా గింజలు తీసుకోండి, మీకు వేడి డౌన్ అయిపోతుంది. అప్పటికీ కంట్రోల్ కాకపోతే అప్పుడు డిస్కంటిన్యూ చేయండి తప్ప. మ్యాక్సిమం త్రూ అవుట్ ద కోర్సు కలోంజీ మినిమం 2 డోసు, అంటే పొద్దున్న 1/2 స్పూను, సాయంత్రం 1/2 స్పూను కంటిన్యూ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు వైరల్ లోడు తొందరగా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మెంతులు. మెంతులో ఉన్న ఫెనుగ్రీకిన్కి కూడా ఆర్డిఆర్పి 3CL Pro పిఎల్ ప్రో ఇన్హిబిషను డాకింగ్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అఫోర్డబుల్ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రాక్ట్స్ తెప్పించుకోండి. మార్నింగ్ 1000 mg, ఈవినింగ్ 1000 mg తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అన్అఫోర్డబుల్ వాళ్ళు ఈ ఫెనుగ్రీకు ఇటు ప్రొఫ్లాక్సీ కింద కూడా వాడుకోండి, ఇబ్బంది లేదు. ప్రొఫ్లాక్సీ కింద వాడుకోండి, రెండోది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కూడా వాడుకోండి. ఫెనుగ్రీక్ ఏంటంటే, ఫెనుగ్రీక్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెంతులు. మెంతులు మీరు డైలీ నైట్ ఒక వాటర్ గ్లాస్లో 1 స్పూను నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకుంది పొద్దున్నే ఆటితో సహా మింగేయండి. ఆ వాటరు, ఆ మెత్తబడిన మెంతులు మొత్తం మింగేయండి. అట్లాగే ఇమీడియట్గా గ్లాస్ గడిగేసుకొని మళ్ళీ ఇంకొక స్పూన్ వేసి పెట్టి వాటర్లో మళ్ళీ ఈవినింగ్ తీసుకోండి. ఇట్లా మెంతులు కంటిన్యూ చేయండి. అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు మటుకు ఈ మెంతి ఎక్స్ట్రాక్ట్లు దొరుకుతాయి, ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్లు దొరుకుతాయి. ఎక్స్ట్రాక్ట్లు తెప్పించుకుంటే మీకు ఇంకా రిజల్ట్ స్పీడ్గా ఉంటుంది. కాబట్టి మెంతులు కూడా మిస్ అవ్వకండి.